రిపోర్ట్ జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాల రైతుల చిరకాల స్వప్నం రోళ్ళవాగు ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల హామీగానే ఉండిపోయిన ఈ పథకం స్వరాష్ట్రంలో శరవేగంగా నిర్మాణమవుతున్నది జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల్లో 30,000 ఎకరాలను సస్యశ్యామలం చేయనున్న రోళ్ళవాగు ప్రాజెక్ట్ వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి రానున్నది ఈ నేపథ్యంలో రోళ్ళవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణపై టీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రకృతి రమణీయత మధ్య సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రాజెక్టు అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరిస్తూ కోట్ల రూపాయలు వెచ్చించింది ప్రస్తం మంత్రి కొప్పల ఈశ్వర్ చెరవతో ఆ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది సారంగపూర్ మండలంలో ఉన్న రోళ్ళవాగు ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాం పనులు ఎలా సాగుతున్నాయి 30,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు విశేషాలేంటి ఒకసారి అక్కడికి వెళ్దాం రొల్లవాగు ప్రాజెక్ట్ జగిత్యాల జిల్లాలో రెండు నియోజకవర్గాలను సుభిక్షంగా మార్చే ప్రాజెక్ట్ ఉమ్మడి పాలనలో 0.25 టీఎంసీల సామర్థ్యంలో ప్రారంభించి గాలి కొదిలేసిన పథకం జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల రైతుల తీరని కలగానే మిగిలిన రొల్లవాగు ప్రాజెక్టుకు తెలంగాణ సర్కారు కొత్త ఊపిరిలూదింది 0.25 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని ఒక టీఎంసీకి పెంచింది 2017 జూన్ 7న రొల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్న సమయంలో ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగాయి అయితే కరోనా తర్వాత సాంకేతిక కారణాలు కార్మికుల కొరత మూలంగా గత కొంతకాలంగా పనులు నిమ్మదించాయి అటవీ అనుమతుల జాప్యం వల్ల కూడా పనులు నిలిచిపోయాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రొళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరణపై దృష్టి పెట్టింది మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు కలెక్టర్ రవినాయక్ ఇటువల ప్రాజెక్టు పురోగతిపై ఆకస్మిక పర్యటన చేశారు కట్ట నిర్మాణానికి మట్టి సేకరణే ప్రధాన సమస్యగా మారిందని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో అటవీశాఖ అనుమతులు మంజూరయ్యాయి ఫలితంగా రొళ్ళవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు స్పీడ్ అందుకున్నాయి ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద యంత్రాలను రెట్టింపు చేసి పనుల వేగం పెంచారు అధికారులు ఇప్పటివరకు 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కంకరను తొలగించారు ప్రతిరోజు 6 నుంచి 7 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వుతున్నారు గత 20 రోజుల్లో 60,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించినట్లు జిల్లా కలెక్టర్ రవినాయక్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిరోజు రొళ్ళవాగు ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షిస్తున్నామని తెలిపారు వచ్చే జూన్ నెల నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు ఎట్లయితే రిస్క్ తీసుకొని పనిచేస్తే అయిందో ఇప్పుడు ఇక్కడ ఒకటే చిన్న ఆ క్వాంటిటీ పెంచాలి మనం వాళ్ళు 5,000 కొడతారట ఒక రోజు ఈ 5,000ను 7,500 చేయగలిగితే ఖచ్చితంగా మనం ఈ సీజన్ లో కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్ కట్టుకున్నదే ఈ కింది ప్రాంతం ఏదైతే ఉన్నదో అన్ని ఏరియాలకు కూడా నీళ్లు రావాలనేది ఉద్దేశం మనం అనుకున్నట్టుగా నీళ్లు రాలేవు అని అనుకున్న ప్రాంతం ఏదైతే ఉన్నదో దానికి ఒక ఎక్స్టెన్షన్ కెనాల్ ప్రపోజ్ చేసుకోవడమా ఏ రకంగా నీళ్లు తీసుకుపోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఎస్సీ గారిని పరిశీలి చేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకొని మళ్ళొక్క ప్రాంతానికి నీళ్లు పోలేదు అనేటువంటి అపవాదం మనకు అవసరం లేదు కాబట్టి ఇది పూర్తయ్యే లోపలనే దాని ప్లానింగ్ కూడా చేసుకున్నట్టయితే ఆ లోపల మళ్ళీ తిరిగి శాంక్షన్ తెచ్చుకుంటే దీంతో పాటు అవి కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది మునుపటి లెక్క కరువు లేదు మనకు వర్షం వస్తుందో రాదో మన ప్రాజెక్ట్ నిండుతుందో లేదో అనేటువంటి అనుమానాలు లేకుండా ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేట్ ఏర్పాటు చేసిన విషయం మీకు తెలుసు రొల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తయితే జగిత్యాల ధర్మపురి నియోజకవర్గాల రైతులకు ఎంతో మేలు జరగనుంది బీర్పూర్ మండలంతో పాటు ధర్మపురి నియోజకవర్గాల్లో మొత్తం 30,000 ఎకరాలు సస్యశ్యామలంగా మారుతాయి ఆధునీకరణ పనుల మూలంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.25 టీఎంసీల నుంచి 1 టీఎంసీకి పెరుగుతుంది ఇందుకోసం 156 మీటర్ల పొడవు 12.6 మీటర్ల ఎత్తుతో మత్తడి నిర్మిస్తున్నారు మత్తడి నిర్మాణం దాదాపు చివరి దశకు చేరుకుంది మత్తడి నిర్మాణానికి సమాంతరంగా 425 మీటర్ల పొడవుతో మొదటి కట్ట నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయి రెండవ కట్ట నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి రొళ్ళవాగు ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతుండడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందని గ్రామాలపై సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు బీర్పూర్ మండలంలో నిర్మిస్తున్నటువంటి రోళ్ళవాగు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్స్ 2017 నుంచి స్టార్ట్ అయ్యాయి ఇప్పటివరకు సుమారుగా 6 లక్షల
క్యూబిక్ మీటర్ల మట్టి పని ప్లస్ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. మధ్యలో కొంత స్లో డౌన్ అయిన తర్వాత గౌరవ రాష్ట్ర మంత్రులు కుప్లేశ్వర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులతోటి ఆ డ్యామ్ సైట్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి పనులలో వేగం పుంజుకుంది. ప్రతిరోజు సుమారుగా 6000 నుంచి 7000 క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతూ ఉంది. ఆ విజిట్ తర్వాత ఈ లాస్ట్ 20 డేస్లో సుమారుగా 60000 క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగింది. అండ్ ఎవ్రీడే మానిటర్ చేస్తూ ఉన్నాం, ఎవ్రీడే రిపోర్ట్స్ తెప్పిస్తూ ఉన్నాము. ఇదే స్పీడ్లో మెయింటైన్ చేయడానికి సడన్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాం, ఎవ్రీడే రిపోర్ట్స్ తెప్పిస్తూ ఉన్నాము. సో గడువులోగా ఇది పూర్తి చేయడానికి అన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఆల్మోస్ట్ సుమారుగా 30000 ఎకరాలు సాగులోకి తాగునీరుకు ఆ బీర్పూర్ మరియు ధర్మపురి మండల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేక ఫోకస్ చేస్తాం. జూన్ లోపు అయిపోతుందనే అభిప్రాయంతోటే ఉన్నాం. మొత్తంగా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల రైతుల స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల హామీలకే పరిమితమైన రొల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ వచ్చే జూన్ కల్లా పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 30000 ఎకరాలు సుభిక్షంగా మారనున్నాయి. ఇది జగిత్యాల జిల్లాలో ఉన్న రొల్లవాగు ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు పూర్తయితే ధర్మపురి నియోజకవర్గం ఇటు జగిత్యాలలోని సారంగాపూర్ బీర్పూర్ మండలాలకు చెందిన 30000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఫలితంగా ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తుండగా జూన్ నెల నాటికి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కలెక్టర్, మంత్రి ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది. వీడియో జర్నలిస్ట్ నగేష్తో కలిపి సందీప్ రోటీ న్యూస్, జగిత్యాల జిల్లా.